ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంతో రాజకీయ రగడ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ విషయమై నానా చర్చ రచ్చ చేస్తున్నారు. అదే అదునుగా వైపాక నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు గుర్తిస్తున్నారు. మరోవైపు ఈ విషయమై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదు అంటూ ఆయన్ని కూడా నానా రకాలుగా కొందరు టీడీపీ నాయకులు మరియు నందమూరి కుటుంబాలు అభిమానులను విమర్శిస్తున్నారు. నందమూరి తారక రామారావు పేరు మార్పు నుండి ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదు అనే వైపుకు ఇష్యూ మళ్లీ మొదలైంది. అసలు ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ చెందిన వాడే కాదంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు అలాంటి విమర్శలు చేయడానికి కారణం ఏదో ఒక సమయంలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ టేక్ ఓవర్ చేస్తాడు, ఆ సమయంలో నారా ఫ్యామిలీకి కష్టాలు తప్పు అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ని సాధ్యమైనంత వరకు తెలుగుదేశం పార్టీకి మరియు నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంచాలని నారా వారు ప్రయత్నిస్తున్నారు అనేది రాజకీయ వర్గంలో గుసగుసలాడుతూ వినిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే ఊపు ఊపేస్తాడని, రాజకీయ ఉద్దుండదని ఆయన చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడేమో అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఏమాత్రం సత్తా చాటలేకపోయాడు, కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తన హస్తగీతం చేసుకోవడం ఖాయం, దాన్ని మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం ఖాయమని కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన్ని నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంచాలని, తెలుగుదేశం పార్టీ సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలని అంతా భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు బాహటంగానే అనుకుంటున్నారు. ఎన్టీఆర్ టీడీపీ నాయకులను విమర్శించడానికి కారణం అదే అయ్యుంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ రాజకీయాల్లో అడుగు పెట్టకుండానే ఇంత వ్యతిరేకం ఉందా, ఆయనకు ఇంత సత్తా ఉందా అంటూ స్వయంగా ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.